వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వేరే పార్టీలో ఎమ్మెల్యే లేదు, ఎంపీలు అయ్యారు కదా, వారంతా కూడా మీ దగ్గర ఎవరైనా సరే మేము పిక్ అండ్ చూస్ చేసుకుంటాం. నికాస్ అయిన నాయకుల్ని మాత్రమే మా పార్టీలోకి ఆహ్వానించుకుంటాం. అయిపోయింది, ఇంకేమి ఇంపార్టెంట్ మేడం? భవిష్యత్తులో మేడం అడిగిన వాళ్ళకి ఇవ్వండి అవకాశము. మేడం మేడం ఢిల్లీ సరిహద్దుల్లో మేడం ఆందోళన జరుగుతుంది. ఢిల్లీ సరిహద్దుల్లో మేడం మహిళ ఇక్కడన్నా పాపం అవకాశాలు ఇద్దాం. షర్మిల గారు ఒక్క మాటలో ఏ సమాధానం చెప్తారు? ఈ పార్టీ రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం, రాజన్న సంక్షేమంలో అభివృద్ధి కూడా ఉంది. చెప్పండి, భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి అక్కడి ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అక్కడ కూడా మీ పార్టీ స్థాపిస్తారా? ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నది నేను తెలంగాణలో కనుక్కున్న సమాచారం మేరకు మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను సర్వేస్ మీద బేస్ చేసి సైంటిఫిక్గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారు అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఇక్కడ పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద పెట్టింది కనుక తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం షర్మిల గారు, ఒక్క నిమిషం. చులకనగా మాట్లాడడం భావ్యం కాదు. నేను ప్రజల నుంచి నాయకుల్ని లేపుకుంటా, కార్యకర్తల నుంచి నాయకుల్ని లేపుకుంటా. ఒకరోజు ప్రభంజనం సృష్టిస్తాం, మీరు చూస్తారు, రాసుకోండి. ఒకరికి వచ్చిన ఆపర్చునిటీ రాని వాళ్ళు కూడా సమానత్వం అండి. థ్యాంక్స్ మ్యామ్. శ్రీబాల ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. హలో. యా, ఐ హావ్ వన్ క్వశ్చన్, టూ క్వశ్చన్స్ ఫర్ యూ. వన్ ఈస్ వాట్ ఎవర్ ద ఐడియాలజికల్ స్టాండ్స్ విచ్ ఎవర్ పొలిటికల్ పార్టీ హ్యాస్, లైక్ యువర్ పార్టీ హ్యాస్ సమ్, యు హావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్, అల్టిమేట్లీ ది పర్పస్ ఆర్ ది వాట్ ఎవర్ ది మూవింగ్ ఫార్వర్డ్ ఆఫ్ ఎనీ పార్టీ ఈస్ డిసైడెడ్ బై ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎలక్షన్స్. మై ఇమీడియట్ క్వశ్చన్ ఈస్, ఆర్ యూ కంటెస్టింగ్ హుజూరాబాద్, అండ్ ఇఫ్ నాట్ వై? సెకండ్ క్వశ్చన్, చలో.